మీ బ్రెయిన్ని టెస్ట్ చేయడానికి మరో 5 క్వశ్చన్స్తో వచ్చేసాను. బాగా ఆలోచించి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్ చూసేద్దాం. క్వశ్చన్ 1, ఒక ఊరిలో హత్య జరిగింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ రాము అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతన్ని ఆ ఊరి పెద్ద మనిషి ఇంటికి తీసుకొని వచ్చారు. రాము హంతకుడు కాదని ఊరి పెద్దకు తెలుసు, ఎందుకంటే ఆ హత్య చేసింది ఆ ఊరి పెద్ద మనిషి కొడుకే. కానీ ఆ ఊరి ఆచారం ప్రకారం అనుమానితుడు దేవుని ముందు ఉంచిన చీటీలు తీయాలి. ఆ చీటీల్లో ఒక చీటీలో హత్య చేశాడని ఇంకో చీటీలో హత్య చేయలేదు అని రాసి ఉంటుంది. కానీ ఆ ఊరి పెద్ద మనిషి తన మీద తన కొడుకు మీద ఎటువంటి అనుమానాలు రాకుండా ఈ రామునే హత్య చేశాడు అని అందరినీ నమ్మియాలి అనుకుంటాడు. ఆ 2 చీటీల్లో హత్య చేశాడు అని ఉండేలా మారుస్తాడు. కానీ రాముకు తెలుసు ఆ పెద్ద మనిషి మోసం చేస్తున్నాడని. ఆ చీటీలు తీస్తే అందరూ అతనే హత్య చేశాడని నమ్ముతారు. ఈ పరిస్థితి నుండి రాము ఎలా తప్పించుకున్నాడు? బాగా ఆలోచించి చెప్పండి. Your time starts now. Time up. రాము తీసిన చీటిని అతనే మింగేస్తాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు మిగిలిన చీటిని తీసి చూస్తే అందులో హత్య చేశాడు అని ఉంటుంది. అతను తీసింది హత్య చేయలేడు అనే చీటి ఉంటుంది అని అందరూ నమ్ముతారు. అతను నిర్దోషి అని నమ్మేస్తారు. క్వశ్చన్ 2, ఒక అమ్మాయి టీ షాప్కి వెళ్ళి టీ తాగుతుంటే అందులో ఈగ కనపడింది. వెయిటర్ని పిలిచి ఈగను చూపిస్తే ఆ టీ కప్పును కిచెన్లోకి తీసుకొని పోయి ఇంకో టీ కప్పుతో వచ్చాడు. అది చూసి ఆమె, మీరు నాకు అదే టీ తెచ్చారు అని వెయిటర్పై అరిచింది. అదే టీ కప్పు తెచ్చారని ఆమెకి ఎలా తెలుసు? బాగా ఆలోచించి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆ అమ్మాయి టీ కప్పులో ఎక్స్ట్రా షుగర్ వేసుకుంది. తిరిగి తెచ్చిన కప్పులో ఎక్స్ట్రా షుగర్ వేసి ఉంది. అలా ఆమె కనిపెట్టేసింది. క్వశ్చన్ 3, ఒక అతనికి 3 కొడుకులండి. అతను 10 చాక్లెట్లు తెచ్చి పెద్దోడికి 3, నడిపోడికి 3, చిన్నోనికి 4 చాక్లెట్లు పంచుతాడు. చిన్నోనికి చాక్లెట్లు అంటే ఇష్టమని పెద్దోడు 1 చాక్లెట్ ఇస్తాడు. పెద్దోడు చిన్నోనికి చాక్లెట్ ఇచ్చాడని పెద్దోనికి నడిపోడు 1 చాక్లెట్ ఇస్తాడు. నడిపోడు పెద్దోడికి చాక్లెట్ ఇచ్చాడని నడిపోడికి చిన్నోడు 1 చాక్లెట్ ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి? యువర్ టైం స్టార్ట్స్ నా. టైమ్ అప్. ఆన్సర్, పెద్దోడికి 3, నడిపోడికి 3, చిన్నోనికి 4. క్వశ్చన్ 4, మీ కళ్ళకు పరీక్ష. ఇక్కడ కనపడే ఇమేజ్లో పిల్లి ఎక్కడ ఉందో కనుక్కోండి. యువర్ టైం స్టార్ట్స్ నా. టైమ్ అప్. ఇక్కడ చూడండి, రౌండప్ చేశాము. క్వశ్చన్ 5, మీ నాన్నమ్మ పెద్ద కొడుకు చెల్లెలి కూతురు మీకేమవుతారు? బాగా ఆలోచించి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్, మరదలు లేదా ఓదిన. సో దాట్స్ ఇట్ గైస్. మొత్తం ఎన్ని కరెక్ట్గా చెప్పగలిగారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.